Iroju Maro Manchi Karikramam Devudu Dayato Mi Andari Challari Divanlato Iroju Malli Shrikaram Chudta Unnam Nirupedaluga Unna Kapu Akka Chellemmalaku Arthikanga Vallu Vala Kala Meeda Nilabade Paristhiti Ravali వాళ్ళకు ఆర్థిక స్వావలంబన రావాలి అని వాళ్ళ కోసం కూడా ఒక మంచి పథకాన్ని వైఎస్ఆర్ చేయూతల ఈ రకంగా ఇవాల్వ్ చేశాము అదే మాదిరిగానే కాపు అక్కచెల్లెమ్మలకు కూడా ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో ఒక దృక్పథంతో వైఎస్ఆర్ కాపు నేస్తామని పథకానికి రూపొందించడం జరిగింది రెండవ ఏడాది ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ముఖ్యమైన ఉద్దేశం ఒక అక్కను గాని ఒక చెల్లెమ్మను గాని అదే అక్కను అదే చెల్లెమ్మను వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం 15000 రూపాయలు డబ్బులు ఇస్తా పోతే 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మలకు ఇస్తూ పోతే 75000 రూపాయలు అక్క చెల్లెమ్మల చేతిలో ఉంటుంది ఆ 75000 రూపాయలు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇస్తూ పోతే ఆ అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద ఖచ్చితంగా తాను నిలబడగలుగుతుంది అన్న ఒక గొప్ప ఆలోచన నుంచి పుట్టిన కార్యక్రమం ఇది ఇందులో మొట్టమొదటగా చేయూత ద్వారా ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాం 18750 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు అదే అక్క చెల్లెమ్మలకే వరుసగా 45 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్లకు ఇచ్చే కార్యక్రమం ఒకవేళ వాళ్ళు 60 దాటిపోతే ఈ మధ్యలో వాళ్ళకి ఎలాగూ పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలాగూ బాధ లేదు ఈ 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో గల మెజారిటీ ఆఫ్ దీస్ అక్క చెల్లెమ్మలకు అదే కార్యక్రమం ఇస్తూ పోతే న్యాచురల్గా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు అన్న గొప్ప దృక్పథంతో అడుగులు ముందుకు వేశాం ఆ చేయూత పథకానికైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకైతే చేయూత పథకానికి తోడు ఈ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్తో కూడా టైఅప్ చేయించే కార్యక్రమం కూడా చేశాం ఎందుకంటే వాళ్ళకి ఇంకా రొంత వ్యాపార అవకాశాలను మెరుగుపరచాలి అనే తపన తాపత్రయంతో రిలయన్స్ కానీ ఐటీసీ కానీ ఈ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ హిందుస్థాన్ లివర్ కానీ అమూల్ కానీ ఇలాంటి సంస్థలన్నింటిలో కూడా భాగస్వామ్యం కూడా చేశాం ఎందుకంటే వాళ్ళందరికీ కూడా చేయి పట్టుకుని నడిపించాలి అనే తపన తాపత్రయంతో కానీ అదే కార్యక్రమం ఎంతమందికి చేయగలుగుతాము అనేది న్యాచురల్గా ఇదే రిలయన్స్ కానీ ఇదే ఐటీసీ కానీ ఇదే హిందుస్థాన్ లివర్ కానీ ఇదే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ ఇదే అమూల్ కానీ చేయగలిగిన సంఖ్య న్యాచురలీ తక్కువగానే ఉంటుంది కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరికైతే అటువంటి సహాయం డైరెక్ట్గా అందరి పరిస్థితి ఉన్నా కూడా అటువంటి చేయూత డైరెక్ట్గా లింక్ ఇవ్వలేకపోయినా కూడా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒకేసారి 15000 రూపాయలు ఖచ్చితంగా వచ్చి ప్రతి సంవత్సరం వస్తూ పోతే 75000 దాకా వస్తూ పోతే న్యాచురలీ మన బుర్రలో ఆలోచనలు కూడా వ్యాపార దృక్పథంతో అడుగులు వేసే ఆలోచనలు కూడా వస్తాయి ఖచ్చితంగా అన్న చెప్పాడు ఖచ్చితంగా ఈ డబ్బు నా తమ్ముడు చెప్పాడు నా అన్న చెప్పాడు ఖచ్చితంగా ప్రభుత్వం మాట చెప్తే మాట మీద నిలబడే ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది అని చెప్పి ఎప్పుడైతే నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో ఏ నెలలో ఇస్తాడో కూడా అన్న అదే పనిగా ముందుగానే చెప్తున్నాడు నా తమ్ముడు ముందుగానే చెప్తున్నాడు అని చెప్పి ఆ అక్కకు ఆ చెల్లెమ్మకు భరోసా ఇస్తే ఎప్పుడైతే అందుతుందో ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక ప్లానింగ్ జరుగుతుంది ఆర్థికంగా ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయి 75000 వస్తుంది నేను ఈ మాదిరిగా వ్యాపారం చేయగలుగుతాను చేస్తే నాకు ఈ మేరకు మంచి జరుగుతుంది అని చెప్పి బుర్రలో ఆలోచనలు కూడా వేగవంతంగా అడుగులు ముందుకు వేస్తాయి అటువంటి కార్యక్రమంలో భాగంగానే 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల అక్కలకు చెల్లెమ్మలకు అంటే ఆ వయసు మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసుగా భావించి ఆ వయసులో
ఆకచెల్లెమ్మల చేతిలో ఆ డబ్బులు పెడితే అది నేరుగా కుటుంబానికి ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళ సొంతానికి కూడా వాళ్ళు చూసుకునే త్యాగమూర్తులు ఉన్న వయసు అది. ఆ వయసులో ఉన్న ఆకచెల్లెమ్మలు వాళ్ళ ఫోకస్ అంతా కూడా కుటుంబానికి మంచి చేయాలి అని అడుగు తపనతోనే అడుగులు వేసే వయసు అది. కాబట్టి వాళ్లకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ చేతుల్లోనే నేరుగా డబ్బులు పెట్టే గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతూ వరుసగా 2వ సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటేరి కులాలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు 5 ఏళ్ల కాలంలో 15,000 రూపాయలు చొప్పున 75,000 రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టే కార్యక్రమం. ఈ కార్యక్రమం మన మేనిఫెస్టోలో చేస్తామని చెప్పకపోయినా కూడా ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం వాళ్ళకు కూడా ఉంటుంది, చేయూతలో మాదిరిగానే వీళ్ళకు కూడా తోడుగా ఉండాలనే తపన తాపత్రయంతో ఈ కార్యక్రమం మేనిఫెస్టోలో చెప్పకపోయినా కూడా ఇది కూడా ఖచ్చితంగా చేసే కార్యక్రమం దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది నిండు మనసుతో కాపు అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని తపన తాపత్రయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ మరో విషయం కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి, చెప్పాలి కూడా. ఇదేమిటేనంటే ఇంతకుముందు గత ప్రభుత్వం పరిపాలనలో ఇదే కాపుల కోసం, ఇదే సంక్షేమం కోసం గతంలో 1,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఇచ్చింది ఎంత అని చెప్పి చూస్తే 450 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని గత ప్రభుత్వ పరిస్థితిని, గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులను ఒక్కసారి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోమని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే ఈ 2 సంవత్సరాల కాలంలో దేవుడు దయతో ఏర్పడిన, మీ అందరి చల్లని దీవెనతో ఏర్పడిన మీ తమ్ముడి ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం ఈరోజు ఈ 2 సంవత్సరాలలో గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ 2 సంవత్సరాలలో అక్షరాల 12,126 కోట్ల రూపాయలు నేరుగా ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లోనూ, నేరుగా ఆ కాపు సోదరుల చేతుల్లోనూ నేరుగా పెట్టగలిగే అవకాశం దేవుడి దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల చేయగలిగామని సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ప్రత్యేకించి 327,244 మంది అక్క చెల్లెమ్మలకు ఈరోజు అక్షరాల వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఈ ప్రోగ్రాం ముగిసిన వెంటనే బటన్ నొక్కిన వెంటనే నేరుగా 490 కోట్ల రూపాయలు 490 కోట్ల 86 లక్షల రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ కాబడుతుంది. వీటికి సంబంధించి వినపడతా ఉందమ్మా ఎవరికి పాండ్యన్ వినపడతా ఉందా పాండ్యన్? యా, ఇస్ ఇట్ ఆడిబుల్? యా సార్, ఇట్స్ ఆడిబుల్ సార్. ఓకే, 327,244 మందికి ఈ 490 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ అకౌంట్లలోకి నేరుగా జమ కాబడుతుంది. వాళ్ళ బ్యాంకర్లతో ఇదివరకు ఇంతకు ముందే మాట్లాడడం జరిగింది. వాళ్ళ పాత అప్పులకు, వాళ్ళ పాత బకాయిలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జమ చేసుకోకూడదు అని చెప్పి స్ట్రిక్ట్గా బ్యాంకర్స్కి అందరికీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డబ్బులు నేరుగా అక్క చెల్లెమ్మలకు ఉపయోగపడతాయని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఉట్టి ఈ కాపు నేస్తం అనే ఈ ఒక్క ప్రోగ్రాం ద్వారానే ఈ 2 సంవత్సరాలలో అక్షరాల గత ఏడాది 327,349 మంది అక్క చెల్లెమ్మలకు, ఈ ఏడాది 327,244 మంది అక్క చెల్లెమ్మలకు అక్షరాల ఈ ఒక్క ప్రోగ్రాం ద్వారానే 981 కోట్ల రూపాయలు 981
82 కోట్ల రూపాయలు దాదాపుగా 982 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టడం జరుగుతా ఉంది. వివిధ పథకాల ద్వారా ఇంతకు ముందు నాని చెప్పినట్టుగా దేవుడి దయతో మీ అందరి చల్లని దయతో ఈ 2 సంవత్సరాల కాలంలోనే కేవలం కాపు అక్క చెల్లెమ్మలకు కాపు అన్నదమ్ముల చేతుల్లోనే ఈ 2 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 59,63,308 మందికి మేలు జరిగిస్తూ 12,126 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో నేరుగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా మీ బిడ్డల ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలోనే కాపు బలిజ తెలగ ఒంటేరి కులాల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నేరుగా బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి పంపించిన కార్యక్రమాల ఖాతాల వివరాలే ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా 785,700 మంది లబ్ధిదారులకు 2,550 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగాం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 411,331 మంది లబ్ధిదారులకు 2,384 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగాం. జగనన్న అమ్మఒడి ద్వారా 381,185 మంది లబ్ధిదారులకు అక్క చెల్లెమ్మలకు 1,143 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 327,349 మందికి అక్క చెల్లెమ్మలకు 982 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము. వైఎస్ఆర్ ఆసరా ద్వారా అక్క చెల్లెమ్మలకు 748 మంది అక్క చెల్లెమ్మలకు 654 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాము. జగనన్న విద్యాదీవన ద్వారా 128,119 మందికి 354 కోట్ల రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాము. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ద్వారా 304,451 మంది రైతన్నల చేతిలో 371 కోట్ల రూపాయలు పెట్టగలిగాము. జగనన్న వసతి దీవెన ద్వారా 96,739 మంది లబ్ధిదారులకు అక్క చెల్లెమ్మలకు 189 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టగలిగాము. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద అక్క చెల్లెమ్మలకు 842,854 మంది అక్క చెల్లెమ్మలకు 202 కోట్లు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టగలిగాము. రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కింద 171,360 మంది రైతన్నలకు 132 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో నేరుగా పెట్టగలిగాము. వైఎస్ఆర్ బీమా ద్వారా 8,151 మంది రైతన్నలకు 132 కోట్ల రూపాయలు పెట్టగలిగాము. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంటల రుణాల ద్వారా 542,523 మంది రైతన్నలకు 102 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టగలిగాము. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా 29,957 మంది అన్నదమ్ములకు 84 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టగలిగాము. విదేశీ విద్యాదీవెన ద్వారా 533 మందికి 29.45 కోట్లు ఇవ్వగలిగాము. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద 37,765 మందికి 22.85 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోకి ఇవ్వగలిగాము. జగనన్న చేదోడు ద్వారా 14,121 మందికి 14 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టగలిగాము. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా కూడా 2,577 మంది అన్నదమ్ములకు ఒక జనమ్మలకు 12.40 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టగలిగాము. ఇలా నేరుగా బటన్లు దొక్కి
నేరుగా ఆధార్ నంబర్లతో సహా ఇవ్వగలిగిన పరిస్థితిలో ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా ఒక్క చోట కూడా వివక్షకు తావు లేకుండా ట్రాన్స్పరెంట్గా ప్రతి లబ్ధిదారుడికి మేలు జరగాలి అన్న ఆరాటంతో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అనే తపన తాపత్రయంతో మన మన గవర్నమెంట్ మనం పెట్టుకున్న మోటో ప్రతి అర్హుడికి మంచి జరగాలి అనర్హత ఉన్నవానికి రాకూడదు ఈ రెండు మన మోటో కింద పెట్టుకున్నాము అర్హత ఉన్నవాడు ఎక్కడా కూడా మిస్ కాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో డైరెక్ట్గా బటన్ నొక్కి ఎటువంటి కరప్షన్కు తావు లేకుండా వివక్షకు తావు లేకుండా అక్షరాల 47,88,663 మందికి డైరెక్ట్గా 9,359 కోట్ల రూపాయలు నేరుగా ట్రాన్స్ఫర్ చేయగలిగామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా మీ బిడ్డలా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా లెక్కలేక తీసుకుంటే వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల కార్యక్రమం ద్వారా 246,080 మంది అక్క చెల్లెమ్మలకు అక్షరాల 2,160 కోట్ల రూపాయలతో వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగాము వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 116,797 మందిని 289 కోట్ల రూపాయలతో ఆదుకోగలిగాము వైఎస్ ఆర్ సంపూర్ణ పోషణం ద్వారా 150,800 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిచ్చేలా పిల్లలకు మంచి జరిగిచ్చేలా 144 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగాము జగనన్న గోరుముద్ద ద్వారా 284,24 మంది పిల్లలకు కూడా 123 కోట్ల రూపాయలతో మంచి చేయగలిగాము జగనన్న విద్యా కానుక ద్వారా కూడా 366,600 మందికి మరో 50 కోట్ల రూపాయలతో మంచి చేసి మొత్తంగా చూసుకుంటే ఈ నాన్ డీబీటీ పద్ధతిలో కూడా 11,74,645 మందికి 2,766 కోట్ల రూపాయలు అంతా వెరిసి కలుపుకుంటే ఈ 2 సంవత్సరాలలో 59,63,308 మందికి మంచి జరిగిస్తూ కుటుంబాలకు మంచి జరిగిస్తూ 12,126 కోట్ల రూపాయలు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డగా మీకు అందించగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ వచ్చాము ఈ మంచి జరిగించే విషయంలో కూడా ఎక్కడా కూడా అబద్ధాలు చెప్పలేదు ఎక్కడా కూడా మోసాలు చేయలేదు వీలైన కాడికి మంచి చేసే విషయంలో వీలైనంత త్వరితగతిన అడుగులు వేస్తూనే చిత్తశుద్ధితో అంతా మంచి చేయడానికే ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న మీ బిడ్డకు మీ అందరి చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ముందుకు ఈ కార్యక్రమానికి ఇనిషియేట్ చేస్తా ఉన్నాం